हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो टिफा स्कैन की संबंधी रिपोर्ट्स अने चूपना प्रीवियस वीडियोस स्का संबंधी एक्सप्लेनेशन अने इच्छा स्का रिपोर्ट्स एक्सप्लेन चसा आ वीडियो चाला मंदे हेल्पफुल चाला मंदे अर्थम कामेंट्स नैन ओल वीडियो स्का संबंधी कोई वीडियो कावाले सारी आ स्का रिपोर्ट्स वीडियो अनेसारी चूड़ी अंडे टिफा स्का अभी सिक्स्थ मंतर इध बॉय बेबी टिफा स्का रिपोर्ट्स सो दी मन एला अर्थम चुस्काली एला चवाली अने वीडियो चूपा इध बॉयद सिक्स्थ मंतना टिफा स्का रिपोर्ट्स सो इक चूस फस्ट वन की जेस्टेशन उ इकड़ सिंगल लाइव इंट्रा यूटराइन फीटस अनी सो इदे जेस्टेशन अन्ट सो बेबी सिंगल लाइव इंट्रा यूटराइन फीटस अंटे बेबी ब्रतिके उंदी गर्भसंचि लोपल इंट्रा यूटराइन अंटे गर्भसंचि लोपल फीटस अंटे अक्कड बिड्डन अन्नमाट सो फस्ट लो फीटस अनी पिलुस्तारु सो गर्भसंचिलो ఉంది కాబట్టి ఇలాగా సింగిల్ లైవ్ ఇంట్రా యూటరైన్ మీకు ఇన్ కేస్ ట్విన్స్ ఉన్నారు లేదు అంటే ట్రిపుల్ఎక్స్ ఉన్నారు అంటే మీకు ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది ట్రిపుల్ఎక్స్ అని ట్విన్స్ అని లేదంటే ట్విన్స్ ఉన్నారు అనుకోండి ట్విన్స్ లైవ్ ఇంట్రా యూటరైన్ ఫీటస్ ఇక్కడ ఇంట్రా యూటరైన్ అని కూడా ఇచ్చారు గర్భసంచి లోపలే బేబీ సేఫ్ గా ఉండింది లైవ్ చూసారా ఇక్కడ లైవ్ అన్నమాట బ్రతికే ఉంది గర్భసంచి లోపల నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నాను అంటే ఒకళ్ళిద్దరు కూడా ఇంట్రా యూటరైన్ అంటే ఏంటక్క అదేమన్నా ప్రాబ్లం ఉన్నట్ట అని కూడా అడుగున్నారు సో ఫీటస్ అంటే ఏంటి అది బేబీ అంటే బేబీ అని వేయొచ్చు కదా ఫీటస్ అని ఎందుకు చేశారు అంటే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సో అందుకనేసి నేను ఇంత క్లియర్ గా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా సింగిల్ లైవ్ इंट्रा यूटराइन गर्भसंचि लोपल ओक बेबी उंडिंदी ब्रतिके उंडिंदी सो इकड़े एफ मूवमेंट्स अंटे एफ अन्न चोट फीटल मूवमेंट्स फीटल अंटे बेबी किंदके वस्तुंदी फीटल अन्ना फीटस अन्ना फीटल मूवमेंट्स बेबी कदलिकलु तेलुगुलो नार्मल ఈ ప్లేస్ లో కొంతమందికి గుడ్ అని కూడా ఉంటుంది నార్మల్ ఉన్నా గుడ్ అని ఉన్నా ఒకటేనండి సో మళ్ళీ అక్కడ చేంజ్ అయిపోతే మళ్ళీ నాకు ఇలా ఉంది మీకు అలా ఉంది అని కామెంట్స్ పెడుతూ ఉంటారు సో ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ లో నాది గుడ్ అని కూడా ఉంది ఇప్పుడైతే ఇక్కడ నార్మల్ అని ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ప్రెజెంటేషన్ ఇప్పుడు ఈ స్కాన్ చేస్తున్నప్పుడు బేబీ ప్రెజెంటేషన్ ఎలా ఉంది సిఫాలిక్ ప్రెజెంటేషన్ సిఫాలిక్ అనుకోండి తల కిందకి ఉంది కాళ్ళనే పైకున్నాయి ఇక్కడ వచ్చేసి కొద్దిమందికి బ్రీచ్ ఉండొచ్చు అప్పుడు తల పైకుంది కాళ్ళు కిందకున్నాయి కొంతమందికి ట్రాన్స్వర్స్ ఉండొచ్చు అప్పుడు బేబీ అడ్డంగా ఉండింది అని అర్థం సో అంతే ఇక్కడ మళ్ళీ మారినంత మాత్రాన ఇదేదో ప్రాబ్లం అని మాత్రం అనుకోవచ్చు ఇదైతే నా బేబీ ఈ స్కాన్ తీస్తున్నప్పుడు ఇలా ఉండింది అలాగే ఫీటల్ హార్ట్ రేట్ FHRN కూడా ఉంటది కొంతమందికి ఇంకా షార్ట్ లో ఇస్తారు అంటే ఫీటస్ హార్ట్ రేట్ బేబీ యొక్క గుండె రేట్ అనేది కదలికలు అనేవి ఎలా ఉన్నాయి కొట్టుకోవడం ఎలా ఉంది 146 పర్ మినిట్ చూసారు కదా ఇది MT అంటే మినిట్ అన్నమాట 146 పర్ మినిట్ మళ్ళీ బాయ్ అయితే ఒకటి నానుడి అయితే ఉండింది కదా బాయ్ కి అయితే ఇలాగ 140 బిలో ఉంటే బాయ్ అని 140 అబౌ ఉంటే గర్ల్ అని సో దానికి దీనికైతే సంబంధం లేదు అని నేను చెప్తాను ఎందుకంటే నాకు ఒక పాప ఇద్దరు బాబులు కదా వాళ్ళ రిపోర్ట్స్ నేను చూసినప్పుడు ఒకేలాగా నాకు ఏమీ అలాగ హార్ట్ బీట్ ని పట్టి మనకి బాయ్ బేబీ అని జెండర్ డిసైడ్ చేయొచ్చని నాకు ఏమీ అనిపించలేదు సో అది హార్ట్ బీట్ అనేది కూడా దానికి పెరగడానికి తగ్గడానికి ఉంటూనే ఉంటదండి అది నో ప్రాబ్లమ్ హార్ట్ బీట్ ని బట్టి మీరు జెండర్ అయితే డిసైడ్ చేయొద్దు అది వచ్చేసి లిక్కర్ అన్నమాట మోర్ AFI 20 అని ఉంది కదా మోర్ అంటే ఎక్కువ AFI అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ దాన్ని షార్ట్ కట్ లో AFI అని ఇచ్చారు నాకు ఉమ్మనీర్ అనేది ఆ టైం లో ఎక్కువగా ఉంది అదే ఇక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి ప్లాసెంటా అంటే మాయ ఫండల్ యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 2 లో ఉంది మళ్ళీ గ్రేడ్ 2 అంటే ఏంటి అని అడుగుతున్నారు గ్రేడ్ 2 అంటే ప్లాసెంటా మాయకు సంబంధించిన మెజర్మెంట్ అనుకోండి మెచ్యూరిటీ అనుకోండి ఆ బేబీకి సంబంధించినట్టుగా నాకు గ్రేడ్ 2 అయితే ఉంది ఇక్కడ 0 నుంచి 3 వరకు ఉంటుంది 3 రేరే 2 వరకు వస్తూనే ఉంటుంది నాకు అప్పుడు ఆ టైం లో గ్రేడ్ 2 ఉంది నో ప్రీవియా నో
రిట్రోక్లాసిప్టల్ హెమరేజ్ నోప్రివియా అంటే మనకి మాయ అనేది కిందకి ఏర్పడుతుంది కొద్ది మందిలో సో దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటారు అప్పుడైతే నాకు అలా ఏమీ లేదు నోప్రివియా మాయ కిందకి ఏర్పడి వజైనల్ మార్గాన్ని క్లోజ్ చేసినట్టుగా సర్వెక్స్ని క్లోజ్ చేసినట్టుగా కొంతమందికి ఉంటుంది అలా ఏమీ లేదు ప్లాసెంటా కరెక్ట్గానే ఉంది నో రిట్రోప్లాసెంటల్ హెమరేజ్ ఎలాంటి అంటే కొన్ని బేబీస్కి కొంచెం బ్లడ్ అనేది క్లాట్ అవ్వటం కానీ లేదంటే లోపల ఇన్నర్ బ్లీడింగ్ ఉండటం కానీ అలాంటివి హెమరేజ్ లాంటివి ఉంటాయి అవేమీ లేదు అని ఇక్కడ మెన్షన్ చేసింది సో అదే నేను ఇప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు ఇది మాత్రమే చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ని మాత్రమే తీసుకొని నేను చెప్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి కూడా చెప్తాను మీకు ఓకేనా అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీకు క్లియర్గా చెప్పాలని మాత్రమే నేను ఈ వీడియోని క్లియర్గా చేశాను సో ఇవి కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని నేను అంతకుముందు ఓల్డ్ చేసిన వీడియోస్లో అడిగున్నారు కదా సో అందుకనేసి నేను ఇంత క్లియర్గా చెప్పాను ఇలా క్లియర్గా చెప్తేనే మీకు కూడా అర్థమవుతుంది సో అందుకనేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ యూ అనదర్ వీడియో పిక్చర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బేబీ పిక్చర్స్ మనకి స్కాన్స్లో తీస్తారు కదా అవి చూపిస్తాను చూడండి సో ఇదిగోండి పిక్చర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది బేబీకి సంబంధించి ఇది వచ్చేసి చెయ్యి అలాగే బోత్ కిడ్నీస్ కానీ బోత్ ఐస్ కానీ ఇదంతా కూడా ఇక్కడ చూస్తారు సో ఇక్కడ చూసారా ఐస్ ఇక్కడ మనకి క్లియర్గా చేశారు ఇక్కడ ఐస్ ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి బేబీ యొక్క వెన్నుపాము అంటే కొన్ని లోపాలు ఏమన్నా ఉంటే మనకి టిఫా స్కాన్లో చాలా క్లియర్గా తెలుస్తాయి ఇది బేబీ యొక్క వెన్నుపాము అన్నమాట ఇంకా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో బాయ్ బాయ్